నమస్కారం, రుచి కార్యక్రమానికి స్వాగతం. క్రిస్మస్ అనగానే మనకి గుర్తొచ్చేవి క్రిస్మస్ ట్రీ, శాంటా, మరి కేక్. ఈరోజు అలాంటి రుచికరమైన కేక్ తయారు చేయడానికి మన ముందు కౌసల్య గారు ఉన్నారు. మనం బీహెచ్ఎల్ రామచంద్రపురం కౌసల్య గారి ఇంటికి వచ్చేసాం. ఆవిడ కేక్ ఎలా తయారు చేస్తారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. మీ వంటలు మేము చాలా చూసాము యూట్యూబ్ ఛానల్స్, ముఖ్యంగా దూరదర్శన్లో చాలా చేశారు, ఇంకా ప్రైవేట్ ఛానల్స్లో కూడా చాలా చేశారు కదా. ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మా కోసం ఏం కేక్ తయారు చేసి చూపించబోతున్నారు? ఇవాళ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ చేస్తున్నాం. ప్లమ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు మా ప్రేక్షకులకు ఒకసారి చూపిస్తారా? ఓకేనమ్మా. ప్లమ్ కేక్ కావాల్సినటువంటి పదార్థాలు మైదాపిండి, చక్కెర పొడి, కోకో, క్యారమెల్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, సోడా, వెన్న, గుడ్లు, కాఫీ పౌడర్. ఇప్పుడు ప్లమ్ కేక్ తయారు చేసే విధానం మా ప్రేక్షకులకు చూపిస్తారా? ఓకే అమ్మా. ప్రతిరోజు మనం వంట అనగానే స్టవ్ వెలిగిస్తాం. ఇవాళ మనం స్టవ్ వెలిగించకుండా ఓవెన్తో హ్యాపీగా రిలాక్సింగ్గా చేసుకుందాం. అయితే ఫస్ట్ కేక్స్ మనం రకరకాల కేక్స్ చేసుకుంటాం. బేసిక్గా మనం స్పంజ్ కేక్ చేసుకుంటాం, అలా అన్నీ చేసుకుంటాం. కానీ క్రిస్మస్ అనగానే ఒక స్పెషల్ కేక్ మనం చేస్తాం. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం రమ్లో నానవేస్తాం. రమ్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ అనే ఆల్కహాల్ టైప్ ఉంటుంది కదా, అది ఆ రమ్లో నానవేసి ఒక 3 మంత్స్ బ్యాక్ ఉంచుకుంటారు సోక్ చేసి. అంటే మీకు ఆ స్మెల్ కూడా రమ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా నానవేసి పెట్టిన తర్వాత దీన్ని మనం కేక్లో వేసి చేస్తాం అనమాట. ఈ కేక్ స్పెషాలిటీ ఇదే అనమాట. తర్వాత దీనికి కావాల్సినటువంటి పదార్థాల్లో మనం బాగా క్యారమెల్ అని చేస్తాం. క్యారమెల్ అంటే బాగా షుగర్ని నల్లగా మార్చేసి దాన్ని ఇలా జ్యూస్లా అంటే లిక్విడ్లా ఫామ్లో చేసి దీనికి క్యారమెల్ అని చేసుకుంటాం. ఈ రెండు ఎక్కువ స్పెషల్గా ఈ కేకుల్లో వేస్తాం. అందుకని అన్ని కేకుల్లాగా కాకుండా ఇది డార్క్ బ్రౌన్లో ఒక నల్లటి కలర్లో ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకుంటున్నప్పుడు ఇందులోనే ఏంటంటే నేను వెన్న తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే ముందర మీకు కొలతలు చెప్తాను. ఏంటంటే ఈ ప్లమ్ కేక్కి రెగ్యులర్గా చేసే రెసిపీలో ఏంటంటే 3 కప్స్ మైదా, 3 కప్స్ షుగర్, 3 కప్స్ వెన్న. నేను యూజువల్గా ఏ మెజర్స్ చెప్పినప్పుడు కూడా నేను ఔన్స్ కానీ గ్రామ్స్ కానీ చెప్పను, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి చాలా కష్టం. ఇప్పుడు మనం ఒక కాఫీ కప్ తీసుకున్నాం కదమ్మా, ఆ కాఫీ కప్తో 3 కప్పుల వెన్న తీసుకుంటాం, 3 కప్పుల చక్కెర పొడి, 3 కప్పుల మైదాపిండి తీసుకుంటాం. అలా 3 కప్పులు తీసుకున్నాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ 1 కప్పు తీసుకుంటాం. అంటే ఈ క్యారమెల్ అన్నది 1/2 కప్ తీసుకుంటున్నాం. వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం. కోకో 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాం. కాఫీ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాం. అలాగా అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ తీసుకుంటున్నాం. మీకు టీ స్పూన్ టేబుల్ స్పూన్కి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ప్రజలకు అంత అవగాహన ఉండాలి. ఏదో మనం గుడ్డిగానే నేర్పు, ఇది చూడండి పెద్దగా ఉండేవన్నీ టేబుల్ స్పూన్స్, ఇది టీ స్పూను. ఈ టీ స్పూను తీసుకున్నాం అనుకోండి, టీ స్పూన్కి తలగొట్టి తీసుకుంటే 1.5 అంటే 1 టీ స్పూను 1/2 టీ స్పూను మనం బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే సోడా ఉప్పు తీసుకుంటున్నాం. ఈ సోడా ఉప్పు ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా బేక్ అవ్వడానికి 1 పించ్ ఆఫ్ సోడా వేసుకుంటాం. ఇప్పుడు ఈ కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ మీకు అర్థమయ్యాయనుకుంటాను. ఇది యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ ఇవి రమ్లో ఇలా షాప్లో దొరుకుతాయా? మనమే చేసుకోవాలి. ఒక రమ్ బాటిల్ కొనేసుకొని దాంట్లో రకరకాల కాజు, పిస్తా, తర్వాత లెమన్, ఇది టుటీ ఫ్రూటీ, అన్ని రకాల ఫ్రూట్స్ అప్పటికప్పుడు సోక్ చేసుకోవడానికి లేదు కదా. అంటే అప్పుడప్పుడు సోక్ చేసుకుంటే దీనికి ఒక ఇది కూడా ఉన్నదమ్మా, 2 వీక్స్ బిఫోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టైం లేదనుకోండి, 2 వీక్స్ బిఫోర్ చేసుకోవచ్చు.
ఇదంతా ఏంటంటే మన టైం బట్టి మన ఇంట్రెస్ట్ బట్టి, అంటే క్రిస్మస్ స్పెషల్ అంటే ప్లమ్ కేక్ ఇవన్నీ వేస్తాం, దానికి ఒక స్పెషాలిటీ అంటూ ఉంటుంది. క్రిస్మస్ వస్తుందంటే ముందే యాక్చువల్గా ఇలా సోప్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈవెన్ ఇది కూడా ఇంట్లోనే తయారు, ఇది ఇంట్లో అనమాట. చక్కెర బాగా పొయ్యి మీద పెట్టేస్తాం, పెట్టేటప్పటికి నీళ్లు పోయకుండా పొయ్యి మీద పెట్టామనుకోండి అదేమవుతుందంటే చక్కెర నల్లగా మాడిపోతుంది. మాడిపోయాక దాంట్ లోపల మనం ఏం చేస్తాము, నీళ్లు పోస్తాం. నీళ్లు పోయగానే క్యారమెల్ తయారవుతుంది. క్యారమెల్ అంటే నల్లటి సిరప్. ఈ క్యారమెల్ బజార్లో కూడా దొరుకుతుంది. చాక్లెట్స్ అవి ఇదేనా వాడతారు? చాక్లెట్ అంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్ వాడతారు. ఈ క్యారమెల్ సిరప్ ఏంటంటే క్యారమెల్ తయారు చేసేటప్పుడు ఇలా వేసుకుంటాం అన్నమాట. నాకు యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్గా మొదలుపెట్టి చేయడం వల్ల దీని మీద ఎక్కువ కేకులు చేయాలని సరదా ఉండి చేస్తున్నాను. కానీ కుకింగ్ కూడా ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే బటర్ తీసుకుంటున్నాం. మనం ఒక స్పాచ్యులా ఎప్పుడైనా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన స్పాచ్యులాతో ఇక్కడ మీకు ఏం చెప్పాను, 3 కప్స్ చెప్పాను కదా. ఇప్పుడు నేను 3 కప్స్ తీసుకోవట్లేదు, 1.5 కప్ తీసుకుంటున్నాను. 3 కప్స్ ఎవరెవరు తీసుకుంటున్నారో దాన్ని డివైడ్ చేసుకోండి. 3 కప్స్ అంటే ఎక్కువ పెద్ద కేక్ అవుతుంది. 7 గుడ్లు వేసుకుంటాం. ఇప్పుడు 1.5 కప్ తీసుకున్నాం అనుకోండి, 4x వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం ఎంత వేసుకుంటున్నాం, 1.5. బటర్ బదులు ఎప్పుడైనా నెయ్యి వేసుకోవచ్చు అండి, ఘీ వాడచ్చు. ఘీ వాడడం, బటర్ అయినా డాల్డా అయినా వేసుకోవచ్చు. ఓకే, డాల్డా అయినా వాడచ్చు, డాల్డా అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్నాక నెక్స్ట్ షుగర్ వేసేస్తున్నాను. షుగర్ అలా పౌడర్ చేసారు, పౌడర్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి చక్కగా బాగా గబగబా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇది కూడా మనం 1.5 తీసుకుంటున్నాం. 1.5 కప్ నేను కప్పు మెజర్మెంట్ కూడా చెప్పాను, మన కాఫీ కప్పులు ఉంటాయి కదా అలాంటి కప్పు మనం తీసుకుంటున్నాం. ఈ రెండు మనం కలిపే ముందర ఒక్కసారి ఇలా అనుకున్నాక మనం మిక్సీలోని ఒకసారి తిప్పేసుకుందాం. ఓకే, ఈ రెండు కలిపి మిక్సీ చేయాలా? అంటే మిక్సీ అంటే హ్యాండ్ మిక్సీలో చేస్తాను. ఇక్కడ మనకేంటంటే యూజువల్గా బట్టల మీద తుల్లుతుంది కదా, అది తుల్లకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇలాంటి స్పాచ్యులా తీసుకొని దీంతో పాటు ఇలా చేసేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఈ షుగర్ పౌడరును బటరు చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని మనం తీసుకొని, అంటే మీరు ఎంత బాగా బీట్ చేస్తారో కేకు, మీ కేక్ అంత బాగా వస్తుంది. అందుకనే మనం ఫస్ట్ ఏంటంటే బాగా మిక్స్ చేయడానికి కొంచెం బాగా ట్రై చేయాలి. బాగా ఎక్కువ మిక్స్ చేయడంలోనే ఉంటుంది, మిక్స్ చేయడంలోనే ఉంటుంది. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఏంటంటే చేతితో చేసేవారు, ఇసుక వేసి చేసేవారు, ఇలా రకరకాలుగా కూడా చేసేవారు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్ మనకి అన్నీ మిక్సీలు వచ్చాయి కాబట్టి మనం ఇలాంటి హ్యాండ్ మిక్సీ తీసుకొని ఈ మిక్సీతో చేసేసుకుంటాం. మనం ముందు ఎందుకు చేసామంటే మన మీద పడకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇది చాలా చక్కగా సాఫ్ట్గా అయిందాక మనం బీట్ ఇలా ఎంతసేపు చేయాలి మనకు తెలిసిపోతుంది. సాఫ్ట్గా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ చేసుకునేటప్పటికి మీకు మృదువుగా అయిపోతుంది ఇది. మీరు షుగర్ పౌడర్ చేసుకున్నారనుకోండి, పౌడర్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఆ చక్కెర క్రిస్టల్స్ ఉన్నాయనుకోండి, మీకు టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూడండి బటర్ వేసాం కాబట్టి చాలా ఫ్లఫీగా బాగా అయిపోతుంది. మీరు ఇంకా ఇలాంటి వంటలు ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఏం చేస్తారు వెరైటీస్? యాక్చువల్గా కేక్లో ప్రొఫెషనల్ కోర్స్ చేశానమ్మా, అప్రిలా బేకింగ్ స్కూల్లోని ప్రొఫెషనల్ బేకింగ్ కేక్ చేశాను. ఫస్ట్ ఐ వాజ్ నేను ఒక టీచర్గా వర్క్ చేశాను, క్రిస్టియన్ మిషనరీలో కేథలిక్ స్కూల్లో వర్క్ చేశాను. అయితే సెంట్ అర్నాల్డ్ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడే మా ప్రిన్సిపల్ వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తోటి నేను కేక్లు ఇవన్నీ చేయడం, మాకు అంటే మాకు యూజువల్గా క్రిస్మస్ ఉంటాయి కదా స్కూల్స్లో, చేయడం మొదలుపెట్టా. అలా మొదలు పెడుతూ ఇంకా నాకు ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఈ బేకింగ్ న్యూట్రిషస్ రెండు చేశాను అన్నమాట. ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఎన్ని ఏళ్ళు అంటే 1 ఇయరా, 6 మంత్స్? వాళ్ళు ఒక 50,000 తీసుకొని 3 మంత్స్ కోర్సు ఏప్రిల్ బేకింగ్ స్కూల్ అని పెట్టారు సికింద్రాబాద్లో. అక్కడ అందరికి నేర్పించారు అన్నమాట. ఎవరెవరు అందులో నేర్చుకున్నారో వాళ్ళు ఎవరు అంటే బేకరీస్ పెట్టుకున్నారు, నా లాంటి వాళ్ళు ఇలాగా అందరికీ యూజ్ అయ్యేటట్టు అందరికీ నేర్పిస్తున్నారు. బాగా మెత్తగా అవుతున్నట్టుంది. ఇలా ఎంతసేపు చేసుకోవాలి మనకి తెలిసిపోతుంది అంటే నేను చెప్పాను కదా, ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ చేసుకున్నాక ఓకే అమ్మా, ఇప్పుడు ఇది అయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది ఇక్కడ పెట్టేసి
దీంట్లోని నేను ఇప్పుడు నేను ఫస్ట్ మీకు 7x అని చెప్పాను కదా, ఇప్పుడు నేను 4x తీసుకుంటాను. ఎందుకు 4x తీసుకుంటున్నానంటే 7లో హాఫ్ 3½ అవుతుంది, 3½ తీసుకోలేము కాబట్టి మనం 4x తీసుకుంటున్నాం. ఇంకొకటి, ఎగ్ వైట్ అండ్ ఎల్లో సపరేట్గా కొట్టినా కూడా చాలా బాగా వస్తుంది. హ్యాండ్ మిక్సీలు వచ్చిన తర్వాత నేను ఇలా కొట్టకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. వన్, మీ ప్రొఫెషనల్ ఆ కోర్స్లో ఎగ్లెస్ కేక్స్ కూడా నేర్చుకున్నారా? యాక్చువల్గా నేను ఎగ్ తినను, ఓకే, మరి చేయడం సరదా కాబట్టి చేస్తాను, కానీ నేను ఎగ్ నాన్ వెజిటేరియన్, నేను తిన్నాను. ఇప్పుడు 4x వేసానమ్మా, ఓకే. ఇప్పుడు కూడా దీన్ని కలిపేద్దాం బాగా. దీన్ని కూడా హ్యాండ్ మిక్స్తో కలిపితే ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక టెక్నిక్ ఏంటి, కడి కడిగా అయిపోతుంటే పెరుగు ఎలా అవుతుందో ఆ మాదిరిగా తయారైపోతుంది. ఎగ్ అండ్ షుగర్ బటర్ కలపగానే అంటే మనం ఎప్పుడైనా రెసిపీలు ఈజీగా ఇస్తేనే అవుతుందంటే లేడీస్ చేసుకుని బాగుంటుంది. ఇప్పుడు మనం ఇన్ని గ్రామ్స్, 200 గ్రాములు అని చెప్పాం అనుకో, వాళ్ళ దగ్గర వెయింగ్ మిషన్ ఉండదు, వెతుక్కుంటారు. ఇప్పుడు 1½ కప్ అనుకో, కాఫీ కప్ తీసుకొని చేసుకుంటారు. హ్యాండ్ మిక్సర్ చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం బాగా క్రీమీగా అయిపోయాక కొంచెం కడి కడిగా అంటే విరిగిపోయినట్టు అవుతుంది. ఈ రెండు కలిపేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేయొచ్చు. మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ వెన్న చక్కెర పొడి రెండు కలిపేసుకున్నాం. వెన్న ఎంత తీసుకున్నాం, 1½ కప్పు, చక్కెర 1½ కప్పు, రెండు కలిపి బాగా క్రీమ్ చేసుకున్నాం. చేసుకున్నాక 4x తీసుకున్నాం. 4x మనం ఇలా స్పాచులతో బీట్ చేసుకున్నాక దీన్ని చూడండి, ఈ టెక్స్చర్ ఈ మాదిరిగా వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, కొంచెం పాలు విరిగిపోయి పెరుగు వేరిన ఎలాగ వస్తుందో ఆ మాదిరిగా మీకు వచ్చేస్తుంది. మాదిరి చూసావు కదా, ఈ మాదిరిగా తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ 1½ కప్పు మైదా తీసుకుంటున్నాం. మైదా ఎప్పుడైనా వేసేటప్పుడు ఇందులో సీవ్ చేసుకోవాలంటారు. సీవ్ చేసుకోవాలంటే జల్లించాలి, బాగా జల్లించి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ లంప్స్ అవన్నీ ఫామ్ అవ్వకుండా చక్కగా వస్తుంది. ఈ మాదిరిగా మనం జల్లించాలి. మైదా వేసి మళ్ళీ మిక్స్ చేయాలా? మైదా వేసి మిక్స్ చేయాలమ్మా. ఇప్పుడు మైదా వేసేటప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారం 2 స్పూన్స్ కోకో వేస్తున్నాం. ఆ కోకోని కూడా ఎందుకు ఇలాంటివన్నీ జల్లిస్తాం అనుకోండి, మధ్యలో ఏవైనా మనకి లంప్స్ ఉంటాయనుకో, లంప్స్ అంటే ఉండల్లాగా ఉంటాయనుకోండి, అవి మనకి తగలకుండా ఉంటాయి అన్నమాట. అలా ఉండకట్టకుండా ఉంటుంది. అదేంటి, సిస్టమేటిక్గా మనం చేసాం అనుకోండి, చూసేవాళ్ళు కూడా సిస్టమేటిక్గా నేర్చుకుంటారు. అది మన ఇంటెన్షన్ అన్నమాట. ఇదిగో ఇప్పుడు మనం కోకో మైదా రెండు వేస్తాం. అయిపోయింది కదా, ఫ్లేవర్ కోసమా, టేస్ట్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కోకో ఈ మైదా రెండు వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చక్కగా కలిపేసుకుంటున్నాం. ఇది ఏది, ఈ రెండు వేసేసాం కదా, కలిపేసుకుంటున్నాం. ఇలా కలుపుకుంటే బాగా, మీకు ఆల్రెడీ మెత్తటి టెక్స్చర్ అయిపోయింది కదమ్మా. ఇది కలిపేసుకొని ఇప్పుడు అంత ఎక్కువసేపు కలపక్కర్లేదు. ఇప్పుడు నేను కాఫీ తీసుకుంటాను, ఓకే, కాఫీ క్యారమెల్ తీసుకుంటాను. కాఫీ ఒక, మీకు కాఫీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు కావాలంటే. కాఫీ అంటే కాఫీ పౌడర్, మనకి ఇన్స్టెంట్ కాఫీ దొరుకుతుంది కదా, అవి 2 టీ స్పూన్స్ వేసాను. అంటే మీరు పిల్లలు తింటారు చాలా డార్క్ తినలేరు అనుకుంటే తగ్గించుకోవచ్చు. 7x తీసుకొని 3 కప్స్ తీసుకున్నాం అంటే 1 కప్పు క్యారమెల్ తీసుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 1/2 కప్పు క్యారమెల్ తీసుకుంటున్నాను. క్యారమెల్ ఆల్రెడీ చెప్పాను మీకు ఎలా చేస్తామనేది, క్యారమెల్ తీస్తున్నాను. ఇది 1/2 వేస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా, అన్నిటికీ 1/2 చేస్తున్నాం. అంటే 3 కప్స్ నుంచి 1½, 1½, 1½ అన్నీ 1/2 చేస్తున్నాం. ఓకే, ఇది అయిపోయింది. కొంచెం పెద్ద కేక్ కావాలంటే 3 కప్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక చిన్నది చేసుకుంటున్నాం కదా, అందుకని ఇది. ఇప్పుడు మీకు కలర్లో చాలా తేడా వస్తుంది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా,
నెక్స్ట్ ఏంటంటే వెనీలా ఎసెన్స్ మనం వేయలేదు. వెనీలా ఎసెన్స్ కూడా మనం మెజర్మెంట్ చెప్తాము. ఒక టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాం. నాకు ఎప్పుడు వెనీలా ఎసెన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవడం అలవాటు, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందని వెనీలా ఎసెన్స్ వేస్తాను. కానీ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్, కేక్ కంపల్సరీ వెనీలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ వేయకపోతే కేక్ అవ్వదు. అదే అంటారు ఇంగ్లీష్లో చెప్తారు, బేకింగ్ ఇదేనే ఆర్ట్, ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద మెజర్మెంట్స్. కుకింగ్ ఏంటంటే నీ ఇష్టం వచ్చిన ఉప్పు వేసుకో, పసుపు వేసుకో, ఏదైనా వేసుకో, కానీ బేకింగ్ అలా కాదు. దానికి అకార్డింగ్ కరెక్ట్ మెజర్మెంట్లు ఉండాలి. ఇప్పుడు మైదాపిండి ఉంది కదమ్మా, మైదాపిండిలో డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం. ఈ డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు చూడండి, ఇందులో కొంచెం రమ్ము ఉన్నది. ఈ రమ్ము ఉన్నప్పుడు ఏమిటి అవుతుందంటే కొంచెం దాంట్లో వెట్టగా అయిపోతుంది. వెట్టగా అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం, దీనికి ఒక మైదాపిండి కలిపేస్తున్నాం. ఆల్రెడీ దీంట్లో ఉన్నట్టు రమ్ అంతా మనం తీసేసాం, తీసేసి ఇప్పుడు ఇది వేసేస్తున్నాం. ఇప్పుడు అంటే రమ్ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మా దయం లేదు అంటే క్రిస్మస్కి వేస్తారు కాబట్టి నేను వేసాను అంతే, అంతకన్నా ఏం లేదు. ఇవన్నీ ఆప్షనల్, డిపెండింగ్ మీ ఇష్టం బట్టి చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనకి మొత్తం అయిపోయింది అంతా. అయ్యాక ఇప్పుడు మనం ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ నేనేమన్నాను, ఈ 1 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తలగొట్టి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను, హాఫ్ తగ్గిస్తున్నాను. అర్థమైందా? ప్రతి మెజర్మెంట్ని ఆఫ్ చేసుకోవాలంతే. ఇప్పుడు పించ్ ఆఫ్ సోడా అంటారు, పించ్ ఆఫ్ సోడా అంటే చిటికెడు సోడా, ఇది కుకింగ్ సోడా. ఓకే, ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదమ్మా. ఓకే, అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బాగా కలిపేసుకోవడం, బేక్ చేసుకోవడం. మిక్సీ ఒక్కసారి చేసుకుంటే మనకి నీట్గా అయిపోతుంది. ఈ స్పాచ్యులా అనేది వాడితే ఏమవుతుందంటే మనం చేసుకునే పదార్థం అంతా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అందుకని యూజువల్గా మనం స్పాచ్యులాస్ ఎక్కువగా కేకులకి వాడతాం. ఈ కేకులకు వాడేవన్నీ ప్యాలెట్ నైఫ్ అని, ఈ అంతా మిక్స్ అయిపోయింది కదా. దీనికి ఇంకేంటంటే డైరెక్షన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటారు. మీరు ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఈ డైరెక్షన్లో తీసుకోవాలి, ఈ డైరెక్షన్లో తీసుకోండి అంటే ఇటు అటు అలా తిప్పకుండా ఒకే డైరెక్షన్లో తీసుకోండి. ఓకే ఓకే, నా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ మనం గ్రీజ్ చేసేస్తాం. గ్రీజ్ చేసి లోపల పెట్టేస్తాం. మొత్తం మిక్స్ మంచిగా వెన్న రాసేసుకున్నాం. వెన్న రాసేసుకొని ఇలాగ బట్టర్ పేపర్ పెట్టి, బట్టర్ పేపర్ కూడా కొంచెం బాగా ప్రెస్ చేసి పెడుతున్నాం. పెడితే ఏమవుతుందంటే మన కేక్ బాగా వస్తుంది. బట్టర్ పేపర్ అంటే పేపర్ మీద అంతా బట్టర్ రాసేసాం. పేపర్ మీదకి బట్టర్ ఉంటుంది అనమాట, ఆల్రెడీ కింద మనం రాసాం. ఎవరి దగ్గర అయితే బట్టర్ పేపర్ ఉండదో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వెన్న అయినా నూనె అయినా ఏదైనా రాసేసి మైదాపిండి కొంచెం ఇలా జల్లేసి ఇలా చేసేసి ఆ మైదాపిండి కింద పడేసి దాంట్లోని కేక్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్ని రకాలు చెప్పాలి. ఇప్పుడు వెన్న కొనుక్కోలేని వాళ్ళు డాల్డాతో చేసుకోవచ్చు, ప్లమ్ పామ్ ఆయిల్తో చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి బటర్ పేపర్ లేదనుకోండి, కింద మైదాపిండి నూనె అది రాసుకోవచ్చు. మెయిన్ దానికి స్టిక్ అవ్వకుండా, స్టిక్ అవ్వడానికి కూడా ఉండాలి. ఇలాగ స్పాచ్యులా తీసుకున్నాం. ఇప్పుడు మనకు కలిపిన మిశ్రమాన్నంతా దీంట్లో వేసేస్తున్నాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ వెనీలా ఎసెన్స్, కోకో పౌడర్, వెనీలా, కోకో, అన్ని డ్రై ఫ్రూట్స్. ఈ కేక్ వెరీ రిచ్ కేక్ అండ్ క్రిస్మస్ స్పెషల్ ఏంటంటే ప్లమ్ కేక్ చేసుకోవడం ఒక ఆచారంగా అందరు చేసుకుంటారు. అందుకని మనం కూడా మన ప్రోగ్రాంలో, రుచి కార్యక్రమాల్లో రుచికరమైనటువంటి క్రిస్మస్ కేక్ చేసి మన అందరికీ ఈ మన రుచిని చూపిద్దామనే ఉద్దేశంతో ఎంతో చక్కగా ఈరోజు మనం చేస్తున్నాం. దీన్ని ఇలా పట్టుకొని నువ్వే ఇలాను, దీన్ని ట్యాపింగ్ అంటారు. ఇలాగ ఒక 2-3 సార్లు అనేటప్పటికి ఏమవుతుందంటే చేత్తో అనకుండా చేయాలి. అంతా ఒక లెవెల్గా రావాలా? మాధురి, మనం ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి ఓవెన్ని. ముందుగా వేడి చేసి పెట్టుకొని నేను ఇక్కడ కేక్ చేసేటప్పుడు 175 డిగ్రీస్ అంటే 175 డిగ్రీస్లో
ఓవెన్ పెట్టుకుంటున్నాం. పెట్టుకొని ఇది 30 మినిట్స్ పెడుతున్నాం. యూజువల్గా మామూలు కేకులు 30 మినిట్స్కి వచ్చేస్తాయి, కానీ ఈ ప్లమ్ కేక్స్కి ఇంకొక 5 మినిట్స్ డ్యూరేషన్ ఎక్కువ పెడతాం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కసారి బేక్ అవు, మన బేక్ ఎలా అయిందో లేదో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఓవెన్ చాలా హీట్ ఎక్కిపోయి ఉన్నది. ఇది 175 డిగ్రీస్లో పెట్టాం, మీకు కనిపిస్తుంది 175. ఇప్పుడు ఓవెన్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు కేక్ పెట్టేస్తున్నాం. కేక్ పెట్టేసేసి 30 మినిట్స్ మనం కేక్ను వదిలేస్తున్నాం. ఓకే, ఈ 30 మినిట్స్లో మన కేక్ బేక్ అయిపోతుంది. ఓవెన్లో ఈ బౌల్ పెట్టచ్చా? ఈ బౌల్లో బౌల్ పెట్టచ్చు. మామూలు ప్లాస్టిక్ పెడితే మెల్ట్ అయిపోతాయి, అందుకని ప్లాస్టిక్లు పెట్టడం. ఇలాంటి అల్యూమినియం బౌల్స్ పెట్టుకుంటాం, స్టీల్ పెట్టకూడదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అమెరికాలో వాటిల్లో వేరే రకంగా వస్తున్నాయి, అంటే రబ్బర్ టైప్లో వస్తాయి, అవి సిల్కాన్ అంటారు. ఆ సిల్కాన్ పెట్టుకోవచ్చు, అవి కాలిపోవు అన్నమాట. మాధురి, ఇప్పుడు కేక్ టెస్ట్ చేద్దాం. ఓకే, కేక్ రెడీ అయిపోయింది, చూడటానికి చాలా బాగుంది. కేక్ను మనం ఎలా టెస్ట్ చేస్తాం కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. మనం కేక్ తయారైపోయిన తర్వాత ఇలా నాకు పెట్టుకొని చూసుకోవాలి. చూసుకుంటే దీంట్లో నేను అంటుకోకపోతే కేక్ అయినట్టు లెక్క, అంటుకున్నది అంటే కేక్ అవ్వలేదన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనకి వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇలా పట్టుకొని సైడ్స్ ఇలా ఇలా చేసుకొని ఇలాగా చేసుకొని డిమోల్డ్ చేసుకుంటున్నాం. కేక్ డిమోల్డ్ చేసుకుంటున్నప్పుడు దీనికి తిరగవేస్తున్నాం అన్నమాట. తిరగవేసినప్పుడు ఇక్కడ మరొక పేపర్ తీసుకుంటాను. మనం జాగ్రత్తగా తీయాలి, కేకులు ఎప్పుడైనా తీసుకోవడంలోనే తీయేటప్పుడు విరగకుండా మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఓకే. ఇప్పుడు మన కేక్ ఆల్రెడీ బేక్ అయిపోయింది, పైకి వచ్చేసింది. ఇప్పుడు మీ దీంట్లో ఉన్నటువంటి బటర్ పేపర్ తీసేస్తున్నాం. అంటుకోవాలి, అలాగ అంటుకోదు. ఇలా ఏదైనా ఉంటే కూడా మనం ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం ఐసింగ్ చేయమండి దీనికి. యాక్చువల్గా క్రిస్మస్ కేక్ ఐసింగ్ చేయం. నేనేం చేస్తున్నానంటే కొంచెం డార్క్ చాక్లెట్ వేస్తున్నాను. ఈ డార్క్ చాక్లెట్ వేస్తే ఏమవుతుందంటే చాలా మీకు నచ్చుతుంది, పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి చాక్లెట్ డార్క్ చాక్లెట్ వేసేసి అది మెల్ట్ చేస్తున్నాను. ఇది డార్క్ కేక్ కాబట్టి ఇది గుత్తి, దీని మీద కొంచెం ఫ్రూట్స్ పెట్టేస్తాం. గ్లేజ్ వస్తుంది మనకి, గ్లేజ్ వస్తే ఏమవుతుందంటే కేక్ అందం వస్తుంది. పంగామా ఏం లేదు ఇందులో. గార్నిష్ చేస్తా. నువ్వు చేయి, నువ్వు కూడా చేయము. కాజు పెట్టు, కొంచెం ప్రెస్ చేసి పెట్టాలి లోపలికి. మనం ఎంత డ్రెస్ చేసుకుంటే మనం ఎంత బాగుంటాం, అలాగే కేకులైనా వంటలైనా వాటి యొక్క ప్రెజెంటేషన్ బాగుంటేనే అందంగా ఉంటాయి. మాధురి, మెరీ క్రిస్మస్. మనం దీన్ని ఇక్కడ ఇలా పెడదాం. ఓకే, కేక్ చాలా అద్భుతంగా వచ్చిందండి. నేనైతే ఆగలేకపోతున్నాను. ఫస్ట్ మీరు కేక్ కట్ చేసి మాకు టేస్ట్ చూపిస్తారా? వీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, వీ విష్ యూ మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నువ్వే కట్ చేయాలి, నాకన్నా చిన్నదాని కదా. లేదు, మీరే అసలు. ఓకే, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మాధురి, హ్యాపీ క్రిస్మస్, ఎంజాయ్ ద క్రిస్మస్ డే. కేక్ తినే ముందు మా ప్రేక్షకులకి కేక్ తయారు చేసే విధానం, కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి మీకోసం చూద్దాం. ప్లమ్ కేక్ కావాల్సినటువంటి పదార్థాలు మైదా పిండి, చక్కెర పొడి, కోకో, క్యారమెల్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, సోడా, వెన్న, గుడ్లు, కాఫీ పౌడర్. ప్లమ్ కేక్ తయారు చేసే విధానం, 1½ కప్ బటర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ షుగర్ వేసేస్తున్నాను. ఈ రెండు మనం కలిపే ముందర ఒక్కసారి ఇలా అనుకున్నాక మనం మిక్సీలోని ఒకసారి తిప్పేసుకుందాం. ఇప్పుడు నేను 4x తీసుకుంటాను, కలిపేద్దాం బాగా. 1½ కప్పు మైదా తీసుకుంటున్నాం. 2 స్పూన్స్ కోకో వేస్తున్నాం. చక్కగా కలిపేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు నేను కాఫీ తీసుకుంటాను, క్యారమెల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, బేకింగ్ పౌడర్ 1½ టీ స్పూన్ తీసుకుంటున్నాం, చిటికెడు సోడా.
దీన్ని ట్యాపింగ్ అంటారు. ఇప్పుడు కేక్ పెట్టేస్తున్నాం. కేక్ పెట్టేసేసి 30 మినిట్స్ మనం కేక్ను వదిలేస్తున్నాం. తిరగవేస్తున్నాం అనమాట. తీయేటప్పుడు విరగకుండా మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. Jingle bells, jingle bells, jingle all the way. Jingle bells, jingle bells, jingle all the way. చాలా బాగుందండి, మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. క్రిస్మస్ కేక్ ఎలా తయారు చేయాలో చూసాం, దాని రుచి కూడా చూసాం. ఇలాగే మరో రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తాం. ఈ కార్యక్రమం ముగించే ముందు మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.